నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముఖ్య అంశాలు తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో అమానవీయ ఘటన కలకలం రేపిన 3.5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం దారుణ హత్య అభివృద్ధికి సూచికలుగా గుంతల రహిత రహదారుల ఏర్పాటుకు శ్రీకారం పాకాల మండలంలో గుంతల రహిత రహదారుల పనులకు భూమి పూజ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కార్తీక దీపాల వెలుగులో వాయులింగేశ్వర ఆలయం కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తికి పోటెత్తుతున్న భక్తులు దారి దోపిడీ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ మొత్తం 3 ద్విచక్ర వాహనాలు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చిత్తూరు వెస్ట్ సిఐ శ్రీధర్ నాయుడు వెళ్ళాడు ఇక వార్తలోని వివరాలు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు తిరుపతి భారతీయ విద్యాభవన్ కు విచ్చేసి అక్కడ విద్యార్థిని విద్యార్థులను వారి దివ్యానుగ్రహ భాషణం చే ఆశీర్వదించారు శనివారం సాయంత్రం తిరుపతి అలిపిరి సమీపంలోని భారతీయ విద్యాభవన్ కు కంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు విచ్చేశారు విజయేంద్ర సరస్వతి స్వామి వారికి భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ ఉపాధ్యాయ బృందం సిబ్బంది సాదర స్వాగతం పలికారు ముందుగా వేద విద్యార్థి వేద పఠనం నిర్వహించారు नो అనంతరం భారతీయ విద్యాభవన్ పూర్వ విద్యార్థి శతావధాని ఉపలధడియం భరత్ శర్మ కంచిపీఠంపై స్వామివారిపై మరియు భారతీయ విద్యాభవన్ కు విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆగమనంపై పద్యాలను వినిపించారు ఈ సందర్భంగా ఇటీవల తాను రచించిన శ్రీ కపిలేశ్వర శతకాన్ని స్వామివారికి సమర్పించారు भजे गुरु श्री विजयेन्द्रदेव शोभलु भजे विश्वगुरु सुंदर रूप निराक तोड़ विद्या भरिदात्म कुंडु परमात्मुडे चेरग भारतीय विद्या भवनंतु सार्थक पदंबुग राजिले भारतीय विद्या भवनंतु सार्थक पदंबुग राजिले अट्टि सेति अट्टि लोक दिव्या भयकार అట్టి సర్వలోకాభయకారకుం కురుతు అర్మిలి శ్రీ విజయేంద్ర సద్గురుం కంచి శృతిధ్వనుల్ సతము కాలిడి దివ్య విపంచి కంచి శృతిధ్వనుల్ సతము కాలిడి దివ్య విపంచి పుణ్యమున్ పెంచి పుణ్యమున్ పెంచి భవాభి కష్టములు వేగ హరించి భవాభిగష్టముల వేగ హరించి సమంచితాపవర్గాంచల పీఠమిచ్చి సమంచితాపవర్గాంచల పీఠమిచ్చి జగమంత సనాతన ధర్మ వృద్ధి గావించి అనుగ్రహించి గురు విద్యుల రూపముగాంచి ప్రోసుతం అని జగద్గురువుల శ్రీకరణములకు ప్రణమిల్లు అనంతరం శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు దివ్యానుగ్రహ భాషణం చేశారు రామకార్యార్థం సముద్ర లంఘనకు సిద్ధమైన హనుమంతుని మైనాకుడు ఆహ్వానించే వృత్తాంతాన్ని వివరించి ప్రతి ఒక్కరికి సహాయపడే గుణాన్ని విద్యార్థులు అలవరుచుకోవాలని ఉద్బోధించారు
మానవునికి ఆశలు సహజమేనని కానీ దురాశ ఉండరాదని ధర్మానుకూలంగానే ఆశలు ఉండాలని తెలియజేశారు. పరీక్షలకు ఏ విధంగా అభ్యాసం చేస్తారో అదే విధంగా అదే అభ్యాసంతోనే పరిపక్వత కూడా సాధ్యమవుతుందన్నారు. దాన ధర్మాలు చేయడం మన భారతదేశ లక్షణమని తెలిపారు. వేదం మన దేశానికి మార్గదర్శకమని నిత్యం దైవ ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ తల్లిదండ్రులకు రుణపడి ఉండి సంప్రదాయాలను పాటించాలని ఉద్బోధించారు. అలా గుర్తుపెట్టుకుని చెప్పాల్సింది ఆ వేదం అనేది చాలా కంఠస్థం చేయటం అనేది. పుస్తకం అవసరం లేకుండా ఆ వేద పఠనం చేయటం అనేది చాలా గొప్పది. తెలుగులో జరుగుతుందంటే దాంట్లో గొప్ప పండితులు పాడతారు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా కలుసుకునే అవకాశం ఉంటుంది. విడిగా ఈ పాటలు పాడాలన్నా ఈ వేదం చెప్పాలన్నా నిస్సందేహంగా చెప్పాలి, అక్షరం లోపం లేకుండా చెప్పాలి. స్వరం ఉదాత్తం అనుదాత్తం స్వరితం అలాంటి స్వరాలు ఉంటాయి. ఆ వేద పఠనం చేసే ఒక పద్ధతి. పఠనం చేసినప్పుడు తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తారు, ఏనుగు పైన ఊరేగింపు చేస్తారు, అలా కాశీలో ఒక అలవాటు. ఇప్పుడు మన దేశంలో కూడా ఇక్కడ కూడా ఈయన భాస్కర కళాపాటి గారు రాబోయే 15వ తారీఖు ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అపార కరుణా సింధు జ్ఞానదం శాంత రుపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ఉదాంబహం. ఇక్కడ తిరుపతి క్షేత్రంలో భారతీయ విద్యాభవనము గొప్ప విద్యా సేవని ఇక్కడ ఉండే స్థానికులకి, అప్పుడప్పుడు ఇక్కడ ఉద్యోగ నిమిత్తం వస్తున్న భక్తులకి, భక్తుల పిల్లలకి కూడా మంచి విద్యని అందిస్తున్నది. విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, వేరేఊరు నుంచి దేవస్థానంలో కానీ ఇంకా ఉద్యోగ నిమిత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో కానీ పెద్ద యూనివర్సిటీలో కానీ ఎవరైనా ట్రాన్స్ఫర్ అలా వచ్చినా వాళ్ళు వాళ్ళ పిల్లల చదువు మంచి భవిష్యత్తు కోసము ముందు వారు ప్రయత్నం చేసే విద్యా సంస్థగా ఈ భారతీయ విద్యాభవనం అనేది ఉన్నది. బ్రహ్మతత్వాన్ని నేను తెలుసుకోవాలి, ముందు ఆ తెలుసుకోవాలి అనే ఆ తపన ఉండాలి, ఆశ ఉండాలి. మనం విద్యని నేర్చుకోవాలి, అప్పుడే విద్యాకాంక ధర్మాన్ని తెలుసుకోవాలి. వాళ్ళు మనుషులు, ఇంకా రకరకాల మనుషులు రకరకాల కొత్త సృష్టి చేశారు. ఆ సృష్టి చేసినప్పుడు క్రియేషన్ ఈ ప్రజలు కానీ ఇంకా అర్థీగలు కానీ సహయజ్ఞా ప్రజా సృష్టివా. అనంతరం కార్యక్రమంలో భాగంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత మరియు నృత్య కళాశాల అధ్యాపక బృందంచే సంగీత కచేరీ జరిగింది. వేణువుపై మండా అనంతకృష్ణ, మృదంగంపై తిరుపతి మృదంగం సుధాకర్ స్వామివారి సమక్షంలో సంప్రదాయ సంగీత కచేరీ నిర్వహించారు. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు విద్యార్థిని విద్యార్థులకు, అధ్యాపక బృందానికి, సిబ్బందికి ప్రసాదాన్ని అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజుతో పాటు డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, ఐఐటి డైరెక్టర్ డాక్టర్ రఘురామరాజు, కైలాష్, భీమాస్ మోహన్, ప్రిన్సిపాల్ ఏ వాణిశ్రీ, ఉపాధ్యాయులు, బోధన బోధనేతర సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ ప్రజా వేదిక కార్యక్రమం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలోని మండల కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి మండల అధికారులతో కలిసి పాల్గొని ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రావడంతో వాటిని వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన కొంతమంది నాయకులు ఈ మండలంలో ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టి భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలు, పోలీసు సమస్యలు సృష్టించారని, అవి నేడు ప్రజాదర్బార్లో తమ దృష్టికి రావడంతో వెంటనే వాటిని పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, గత ప్రభుత్వంలో ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇది మంచి ప్రభుత్వమని, ఇక్కడ ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించే దిశగా తమ ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని తెలియజేశారు. ఎంఆర్ఓ కార్యాలయంలో విభిన్న భాగాలు చెందిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు కూడా పెట్టుకుని, ఇటు ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఆర్ఎన్బి అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో, రోడ్స్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ పెట్టుకుని ప్రజల వద్ద పాలన అని చెప్పి నేను పూర్వం స్టార్ట్ చేయడం జరిగింది. తొట్టంబేడు అయిపోయింది, శ్రీకాళహస్తి రూరల్ అయింది, టౌన్ అయింది, ఈ రోజు ఏర్పేట పెట్టాం. ఏర్పేటలో కూడా పాతకాలంలో ఎక్కువగా దగ్గరగా ఈ అర్జీ నెంబర్ అన్ని 60 అనే ఇప్పుడు అర్జీలు, సో ఈ అర్జీలన్నీ కూడా ఎక్కువగా ఆన్లైన్ లో ఇష్టారాజ్యంగా మార్చేశారని చెప్పి కొన్ని వస్తున్నాయి, కొన్ని కొన్ని అంగన్వాడీ సంబంధించి వస్తున్నాయి, కొన్ని కొన్ని పోలీస్ సంబంధించిగా వస్తున్నాయి. పాత కాలంలో ఈ కిషోర్ రెడ్డి అనేటోడు ఎంత దుర్మార్గంగా ఇక్కడ పనులు చేసినాడు అన్ని కూడా వచ్చి కంప్లైంట్ వస్తున్నాయి. డెఫినెట్ గా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. ఎక్కడ కూడా ఎవరైతే ప్రభుత్వ భూములు కాజేశారో, ఎవరైతే ప్రభుత్వాన్ని వాడుకొని పోలీసు వ్యవస్థను అడ్డంగా పెట్టుకుని పనులు చేశారో వాళ్ళందరికి కూడా ఈ రోజు వాళ్ళందరికి సంబంధించిన అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధికి సూచికలుగా గుంతల రహిత రహదారులను ఏర్పాటు చేసేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. పాకాల మండలం ఈపాలగుట్టపల్లి పంచాయతీ శేషాపురం నుంచి గుంతల రహిత రహదారుల కార్యక్రమాన్ని భూమి పూజ చేసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నాని శనివారం ప్రారంభించారు. శేషాపురంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కు, ఎమ్మెల్యే పులివర్తి నానికి ఘన స్వాగతం లభించింది. శేషాపురంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కు, ఎమ్మెల్యే పులివర్తి నాని ఘన స్వాగతం పలికారు. సిక్కోలు, కల్లూరు ఘాట్ రోడ్డు నుండి శేషాపురం వరకు గుంతల రహిత రహదారుల పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సుమారు 6 కిలోమీటర్లకు గాను 4.5 లక్షల రూపాయల ఖర్చుతో మరమ్మతులను చేపట్టనున్నట్లు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో మొదటి ఫేజ్లో 11 గుంతల రహదారి పనులకు 87.63 కిలోమీటర్లకు 89.40 లక్షల రూపాయలతో మరమ్మతులు చేపట్టనున్నట్లు వారు వివరించారు. చంద్రగిరి నియోజకవర్గంలో రోడ్డు మరమ్మతులకు నిధులు సరిపోకపోవడంతో పనులు పూర్తి చేయడానికి ఆలస్యమవుతోందని, త్వరగా పనులు పూర్తి చేసేందుకు నిధులను విడుదల చేయాలని ఎమ్మెల్యే నాని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మారుమూల గ్రామమైన శేషాపురంలో సెల్ టవర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, ఏనుగుల బీభత్సంలో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందేలా చూస్తామని, సెల్ టవర్కు సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడి సెల్ టవర్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యేకు కలెక్టర్ హామీ ఇచ్చారు. దామల చెరువు, కొమ్మిరెడ్డి గారిపల్లి వరకు రోడ్డు పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధించిన అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కన్నా చంద్రగిరి నియోజకవర్గానికి నిధులు ఎక్కువగా మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయం కార్తీక మాసం సందర్భంగా శనివారం నాడు శనీశ్వర స్వామివారి అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో శనీశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోష విముక్తి కలిగించాలని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామివారికి కార్తీక మాసం శనివారాన్ని పురస్కరించుకుని విశేష అభిషేక సేవ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవానుని అనుగ్రహం కోసం, శని గ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం శనీశ్వర కార్తీక మాసం శని త్రయోదశి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర భగవానుని మూలవిరాట్టు వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వర భగవాను అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు ఇటు రుద్రాభిషేకం శనీశ్వర కార్తీక మాస అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం నేటి శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్కు ఘన స్వాగతం లభించింది. శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, రేణిగుంట డిఎస్పీ శ్రీనివాసులు, సివిల్ సప్లైస్ డిఎం సుమతి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజు, ఇన్ఛార్జి తహసీల్దార్ రేణిగుంట శ్యాంప్రసాద్, ప్రజాప్రతినిధులు తదితరులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం వెలుపల కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్థానిక చెన్నారెడ్డి కాలనీ మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో దీపం 2 కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు. నవంబర్ 3న చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాల వైకాపా అధ్యక్షునిగా మాజీ తిరుపతి ఎమ్మెల్యే, ఎక్స్టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారని, ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు, లీగల్ సెల్ లీడర్లు, అభిమానులు తరలిరావాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు దొరబాబు, రాజశేఖర్, వెల్ మురుగన్లు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ, స్థానిక అవిలాల ప్రాంతం జాతీయ రహదారిలో గల మైదానంలో ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పూర్వ శాసనసభ్యులు, శ్రీ ఇతులు గౌరవనీయులు భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా నియమించిన విషయం మీ అందరికీ విదితమే. గౌరవ భూమన కరుణాకర్ రెడ్డి గారు రేపు ఆదివారం ఉదయం 9 గంటలకు నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారిలోని సదరన్ స్పైస్ హోటల్కి సమీపంలోని నైరా పెట్రోల్ బంక్ ఉంది, దానికి పక్కన ఉండే మైదానంలో 9-9.5 గంటల మధ్య పదవీ స్వీకార ప్రమాణ మహోత్సవ కార్యక్రమం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాది జిల్లాలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయవాదులే కాకుండా వైఎస్ఆర్సీపీ సానుభూతి పలిన న్యాయవాదులు, అలాగే కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను అందరినీ మీ సభాముఖంగా హృదయపూర్వకంగా ప్రార్థించి వేడుకుంటున్నాను. తిరుపతి జిల్లాలో అమానవీయమైన సంఘటన చోటు చేసుకుంది. వడమాలపేట మండలం ఏఎంపురంలో 3.5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణ హత్య చేసిన ఉదంతం కలకలం రేపింది. ఘటనా స్థలికి చేరుకున్న జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు నిందితుణ్ణి కఠినంగా శిక్షిస్తామని విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. వడమాలపేట మండలం ఏఎంపురం గ్రామానికి చెందిన 3.5 ఏళ్ల చిన్నారి బాలికను హతమార్చిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. చిన్నారి తండ్రికి స్నేహితుడు సుశాంత్ శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బాలికలకు చాక్లెట్లు, లేస్ ప్యాకెట్లు కొనిపెడతానని నమ్మబలికి గ్రామ సచివాలయం భవనం పక్కనే పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. చిన్నారి తీవ్ర పెనుగులాటలో అరిచి పారిపోవడానికి ప్రయత్నించింది. కోపోద్రిక్తుడైన నిందితుడు చిన్నారిని చంపి నీటి కాలువలో పూడ్చిపెట్టారని పోలీసుల దర్యాప్తులో తేల్చాడు. సమాచారం తెలుసుకున్న వడమాలపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం జిల్లా ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ దర్యాప్తులో అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి, పుత్తూరు డిఎస్పీ రవికుమార్, సిఐ సురేంద్ర నాయుడు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
అబ్బాయి రాజు అడిగితే నాకు తెలియదు, నేను ఇంటి దగ్గర వదిలేశాను అనే సార్. సార్ అబ్బాయి మళ్ళీ ఇదే రాజు స్కూల్ దగ్గర ఉంది సార్, ఆ పాప ఇంటి దగ్గర వదిలేశాను అని చెప్పాను. ఆ అబ్బాయి ఫ్లాష్ రాజు అడిగితే కానీ అబ్బాయి ఇంటి దగ్గర వదిలేదు లేదు సార్. ఇక అబ్బాయి అయితే ఎత్తుకుని పోయాడు కానీ పాప ఇంటి దగ్గర చిన్న చిన్న వదిలేదు సార్. తీసుకుని పోవడానికి సార్ ఇదే సార్ లాస్ట్ పాప చూడాలి. ఈ మధ్యలో సార్ పరిచయం ఆ అబ్బాయి గారు పరిచయం అయ్యాడు ఇక్కడ బాగా పనికి పడుతుంది సార్. అబ్బాయి నార్మల్గా వస్తారు సార్, నార్మల్గా వచ్చి పాప మా కొడుకుతో ఉన్నారు సార్. కొడుకు ఉంటారు కానీ నిన్నతో అలా చేశాను తెలియడం లేదు సార్. వడమాలపేట మండలం ఏంపురం గ్రామంలో 3.5 సంవత్సరాల బేబీని వాళ్ళ బంధువు వర్షకి మామ అవుతాడు. 23 ఇయర్స్ అబ్బాయి మామూలుగా అమ్మాయితో ఆడుకుంటుంటాడు. నిన్న ఈవినింగ్ అమ్మాయిని కొన్ని కురుకురే వేసిన తర్వాత బిస్కెట్స్ తీస్తని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. నిన్న ఈవినింగ్ ఫస్ట్ అమ్మాయి కనపడలేదని చెప్పి కేసు ఇవ్వడంతో మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేసి మన వాళ్ళు వెరిఫై చేశారు. పోలీసు వారు అక్కడికి వెళ్ళి విచారించినప్పుడు ఈ అబ్బాయి అనుమానాస్పదంగా లాస్ట్ అమ్మాయిని తీసుకెళ్లాడనే ఒక కారణంతో అతన్ని తీసుకొచ్చి విచారించిన తర్వాత ఆయన అమ్మాయిని స్కూల్ పక్కన ఉన్న గ్రౌండ్కి తీసుకెళ్ళి సెక్షువల్లీ అసాల్ట్ చేసి చంపాడని చెప్పి కన్ఫెస్ చేశాడు. తర్వాత అతని కన్ఫెషన్ బేస్ మీద కేసు ఆర్డర్ చేసి బాడీ రికవర్ చేయడం జరిగింది. ఈ కేసు చాలా హీనమైన చర్యగా భావించి పోలీసు వారు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసిన తర్వాత క్లూస్ టీమ్ ఇమీడియట్గా పొద్దున రీచ్ అయ్యి అక్కడున్న క్లూస్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పోస్ట్మార్టం పంపించడం జరిగింది. కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి మీద అన్ని రకాల దర్యాప్తు చేసి అతన్ని శిక్ష పడే విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి కేసెస్ మళ్ళీ జరగకుండా కఠినంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు లేదంటే ప్రభుత్వాన్ని అడిగి స్పీడీ ట్రయల్ చేసి ఇమీడియట్గా కేసుని ఒక ఫుడ్ కంప్లైంట్ తీసే విధంగా చర్యలు చేపడతామని తెలియజేస్తాం. కూడా అవుతాడు అన్న అన్న సేమ్ కమ్యూనిటీ అందరూ కూడా యానాది కులానికి చెందిన వారు, వారు బంధువు వరుస కూడా అవుతారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి తమ్ముడి వరుస అవుతాడని చెప్పి కూడా ఇలా చెప్పడం జరిగింది. దీనిపై ఖచ్చితంగా అన్ని కోణాల్లో విచారించి కేసుని ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చేయడం జరుగుతుంది. గుంతల రహిత రహదారి నిర్మాణానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రహదారి గుంతలను పూడ్చివేసి గుంతల రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో శ్రీకాళహస్తిలోని ఏపీ సీట్స్ కోడలి వద్ద గుంతల రహిత రహదారుల కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని 141.66 కిలోమీటర్ల పొడవున 63.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేయనున్న కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రహదారులు గుంతల మైమై అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నా రహదారులు మరమ్మతులు పట్టించుకోని పరిస్థితుల్లో పూర్వపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, నేడు తాము అధికారంలోకి రావడంతోనే ఓపక్క సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ మరోపక్క రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా పరుగులు తీస్తున్న ఒకే ఒక్క విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలియజేశారు. నేడు శ్రీకాళహస్తిలో 141.66 కిలోమీటర్ల పొడవున 63.50 లక్షల రూపాయల వ్యయంతో గుంతల రహిత రహదారుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఇదే విధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు త్వరలోనే శంకుస్థాపన చేపట్టి శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ది దిశగా తీసుకుని పోతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా శ్రీకాళహస్తిని తీర్చిదిద్దుతామని తెలియజేశారు.
ఈ పర్యాయం మహాశివరాత్రి అత్యంత వైభవంగా నిర్వహించడానికి కార్యాచరణ చేపడుతున్నామని, తమ ప్రభుత్వంలో మహాశివరాత్రి అత్యంత వేడుకగా హంగామాగా నిర్వహిస్తామని తెలియజేశారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. శనివారం రోజున తిరుపతి నగరం గోవింద నామ స్మరణలతో మారుబ్రోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలను చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండల కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు జ్యోతి, జయమ్మ, శాంతమ్మ, ఉషారాణి, ధనమ్మ మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్, గుండాల గోపినాథరెడ్డి, సుబ్బారెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, అన్నూరు మునిరత్నమాచారి, వెంకటాద్రి, తిరుపాలాచారి, విజయ్, భాస్కర్ రెడ్డి, కీర్తి, వెంకయ్య, పొన్నాల జయజరెడ్డి, బ్రహ్మానందం, విక్రమస్వామి, నరసింహారెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, మేకల గంగయ్య, భాస్కరాచారి, మురళీరెడ్డి, బాబు, విగ్రహాల కళ్యాణి, జయమ్మ, పద్మావతి, టీటీడీ వాసు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను పంచాయతీ శాఖ, టీటీడీ హెల్త్ డిపార్ట్మెంట్ సమన్వయంతో విజయవంతంగా సేవలను అందిస్తామని తిరుచానూరు ఇన్ఛార్జి పంచాయతీ కార్యదర్శి ఈవో పిఆర్డి మాధురి స్పష్టం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుండి డిసెంబర్ 6 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా గల తోలప గార్డెన్స్ లో పంచాయతీ శాఖ, టీటీడీ హెల్త్ డిపార్ట్మెంట్ వారు, టీటీడీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈవో పిఆర్డి మాధురి మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను పంచాయతీ శాఖ, టీటీడీ హెల్త్ డిపార్ట్మెంట్ సమన్వయంతో విజయవంతంగా సేవలను అందిస్తామని అన్నారు. ముఖ్యంగా పంచమి తీర్థం రోజున 1,50,000 మంది యాత్రికులు వస్తారని ఆశిస్తున్నామని, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని, వీధి కుక్కలను ఆవులను నియంత్రిస్తామని స్పష్టం చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి, పద్మావతి టెంపుల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కులశేఖర్, టీటీడీ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగుతున్న సందర్భంగా పంచాయతీ వారు, టీటీడీ వారు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఇందులో కొన్ని నిర్ణయాలు తీసుకోబడింది. ముఖ్యంగా శానిటేషన్, మనకి స్ట్రీట్ డాగ్ మెనాన్స్ లేకుండా, అలాగే గోవుల సంరక్షణకు, ఇంకా ముఖ్యంగా అతి ముఖ్యమైన ఘట్టమైన మన పంచమి తీర్థం రోజున 1.5 లక్షల దాకా మేము భక్తులను ఆశిస్తున్నాం. వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని మేము ఒక 15 రోజుల నుంచి కార్యాచరణ చేసుకున్నాము. దీనికి టీటీడీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చూస్తున్నాం. నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభమైన నేపథ్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన శనివారం నాడు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించేందుకు భక్తులు పోటెత్తారు. ఆలయం వెలుపల ఉన్న జల వినాయకుని వద్ద స్నాన ఘట్టాలనందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక దీపాలను పెట్టి భక్తి శ్రద్ధలతో శివునికి కార్తీక దీపాలను హారతులుగా ఇచ్చారు. అనంతరం ఆలయంలో భక్తుల శివనామస్మరణతో శంభో శంకర అంటూ భక్తి పారవస్యంతో భక్తులు కిటకిటలాడుతున్నారు. ఏది ఏమైనా ఆ త్రినేత్రుని దర్శనం చేసుకుని అప్పటి వరకు పడిన అలసట, అస్వస్థతకు భక్తి పారవస్యంలో మర్చిపోయారు.
ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి మాట్లాడుతూ శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసమని, ఈ కార్తీక మాసం నాడు భక్తులు తెల్లవారుజామున శివకేశవులను దర్శించుకొని కార్తీక దీపాలను వెలిగిస్తే వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని, కాబట్టి 50 మంది భక్తులు ఈ కార్తీక మాసం కార్తీక దీపాలను వెలిగించుకొని శివకేశవులను దర్శించుకోవాలన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నేటి నుంచి శ్రీకాళహస్తి దేవస్థానం నందు శివయ్యకు రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు నిర్వహిస్తారని, కాబట్టి 50 మంది భక్తులు స్వామివారికి జరిగే విశేష పూజల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జిత్తు జువెలర్స్ నిర్వాహకులు ఎస్ జితేంద్ర కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తిరుపతి బజార్ వీధిలోని జిత్తు జువెలర్స్ నిర్వాహకులు ఎస్ జితేంద్ర కుమార్ 53వ జన్మదిన వేడుకలను జిత్తు జువెలర్స్ షోరూంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం, క్రైమ్ అదనపు ఎస్పీ నాగభూషణం, డిఎస్పీ రమణకుమార్, తిరుపతి బులియన్ అసోసియేషన్ అధ్యక్షులు కెవి సత్యనారాయణ, కార్యదర్శి చిన్ని, సభ్యులు రంగా, గోవర్ధన్, కైలాష్, సునీల్, బాబు, తిరుమల, వెంకటేష్ తదితరులు పాల్గొని జితేంద్రకు సాలవ కప్పి, పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దళితుల ద్రోహి స్టార్ కృష్ణయ్య అలియాస్ కాకి కృష్ణయ్య అని ఏఆర్కే ప్రజాసంఘం అధ్యక్షులు బాధితుడు అత్తూరు రవికుమార్ కాకి కృష్ణయ్యపై ధ్వజమెత్తారు. అంబేద్కర్ పేరు చెప్పుకుంటూ దళిత కులాన్ని అడ్డుపెట్టుకుని దందాలు చేస్తూ స్వలాభాపేక్ష కోసం నిరంతరం పనిచేసే కాకి కృష్ణయ్య సాటి దళితులను సైతం దగా చేశారని రేణిగుంట మండలం అత్తూరు గ్రామానికి చెందిన రవికుమార్ ఆరోపించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన స్టార్ కృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థలో ఆర్టీసీ బస్సు కండక్టర్గా పనిచేస్తున్న స్టార్ కృష్ణ అలియాస్ కాకి కృష్ణయ్య దళిత నాయకుడినని చెప్పుకుంటూ ఏనాడు దళితుల పక్షాన పోరాడి దళితులకు న్యాయం చేసిన దాఖలాలు లేవన్నారు. అతనికి సమాజ సేవల కంటే తన కుటుంబ ప్రయోజనాల కోసం అక్రమ ఆస్తులు సంపాదించడమే లక్ష్యంగా ముందుకు వెళుతూ కోట్లాది రూపాయలు గడించారని విమర్శించారు. అతని వద్ద మోసపోయిన బాధితులు చాలామంది ఉన్నారని తెలిపారు. అతని చేతిలో మోసపోయిన తాను కూడా ఓ బాధితుడినని తెలిపారు. 2003 నవంబర్ 1న తన సొంత వదిన కొత్తూరు హరిత రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదానికి కారకుడైన యజమానితో మధ్యవర్తిత్వం నడిపి అతని దగ్గర సొమ్ములు తీసుకుని ఒక వ్యక్తిని కోల్పోయిన కుటుంబాన్ని దగా చేశాడని ఆరోపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అతను చేసిన తప్పులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని, చాలామంది బాధితులు కూడా ఉన్నారని తెలిపారు. ఇతడు దళితులకు ద్రోహం చేయడమే కాకుండా అగ్రవర్ణాలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతూ బెదిరిస్తూ దందాలు సెటిల్మెంట్లు చేస్తూ లబ్ధి పొందుతున్నారు ని ఆరోపించారు. సాధారణమైన ఆర్టీసీ కండక్టర్గా ఉన్న కాకి కృష్ణయ్య కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించడం ఏమిటని ప్రశ్నించారు. ఇతని తప్పులను సమర్థిస్తూ కొంతమంది దళిత నాయకులు అతన్ని వెనకేసుకుని రావడం సరైనది కాదని పేర్కొన్నారు. కాకి కృష్ణయ్యపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఎలాంటి వ్యక్తిని ఎవరూ నమ్మవద్దని హితవు పలికారు. త్వరలో మరింత మంది స్టార్ కృష్ణ బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని గురించి మీడియా ముందుకు రానున్నారని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో వెంకటరమణ, గోవర్ధన్, గోపి, సంతోష్ పాల్గొన్నారు. ఇప్పుడు 2003 నవంబర్ 1వ తేదీన ప్రమాద స్థలము యాక్సిడెంట్, లారీ యాక్సిడెంట్ ద్వారా మరణించినటువంటి స్పాట్ డైడ్ మరణించినప్పుడు ఆ కేసుని మాకు నమ్మబలికి ఈ యొక్క కాకి కృష్ణయ్య తీసుకోవడం జరిగింది. తర్వాత పలుమార్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము పలుమార్లు అడుగుతూనే ఉన్నాం. కట్టమంచి రమణ లాయర్ పేరు, ఇప్పుడు కూడా ఉన్నాడు అతను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కట్టమంచి రమణ. ఇప్పుడు నుంచి అప్పటి వరకు కూడా మేము కట్టమంచి రమణ అని ఏం సార్, ఆ కేసు ఏమయ్యింది, ఆ కేసు నెంబర్ చెప్తారా అంటే కేసు నెంబర్ తెలియదు అంటాడు. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి కేసు నెంబర్ మర్చిపోయాను, కేసు నెంబర్ తెలియదు, నాకు గుర్తు లేదు అంటే మా వదిన పేరు ఏంటంటే అత్తూరు హరిత. ఆయనకి అత్తూరు హరిత అనో తెలియదు, కేసు నెంబరు తెలియదు. అదేవిధంగా కాకి కృష్ణయ్య, అదేవిధంగా నేను నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ఈ కాకి కృష్ణయ్యని మాకు ఒక వరుసలో మామగారు అవుతారు. నేనేమంటాడు, మామ ఈ యొక్క కేసు గురించి ఏమైంది అంటే ఎవరు ఎవరు అంటాడు. అదే మామ మా వదిన గారు పేరు అత్తూరు హరిత అంటారు అంటే అవునా, నాకు తెలియదే, గుర్తులేదే, సరే నేను ఒకసారి కట్టమంచి రమణ లాయర్తో మాట్లాడి నేను చెప్తాను అంటాడు. అంటే అది ఎంత వ్యంగ్యంగా ఉందో చూడండి. అంటే ఒక సమాజంలో ఒక ఆఫీసర్ ఏదో కండక్టర్ నుంచి ప్రమోషన్ కూడా వచ్చింది రీసెంట్గా, ప్రమోషన్ ఇచ్చి ఏదో సమాజంలో చలాయిస్తున్నటువంటి ఒక వ్యక్తి
పేరు తెలియదు. అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నటువంటి కట్ట మంచి రమణ అతని పేరు, అతని కేసు నెంబర్ తెలియదు. ఆ కేసులో మరణించినటువంటి వ్యక్తి పేరు కూడా అది తెలియదు. ఈ విధంగా ఉన్నటువంటి అనేక ఆరోపణలు తన మీద ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు కూడా అదేవిధంగా మనం చూసినట్లయితే ఎంతోమంది మీద అట్రాసిటీ కేసులు పెట్టడం అనేది కూడా జరిగింది. వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ప్రూఫ్తో నెక్స్ట్ వచ్చినటువంటి వాళ్ళు మీ మీడియా ముందు కూడా తీసుకుని రావడం జరుగుతుంది. టీటీడీ బోర్డు సభ్యునిగా శాంతారాం నియామకం పట్ల నాయి బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు. అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులైన నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు, సంఘ సభ్యులు టీటీడీ బోర్డు నియామకం శుభ సూచకమని తెలియజేస్తూ నాయి బ్రాహ్మణ కులానికి చెందిన వైద్యం శాంతారాంకు, అలాగే కర్ణాటకకు చెందిన మరో నాయి బ్రాహ్మణునికి టీటీడీ బోర్డు మెంబరుగా చోటు కల్పించడం చాలా సంతోషించదగ్గ విషయమని, అలిపిరి పాదాల వద్ద శ్రీవారికి మొక్కులు చెల్లించుకుని కొబ్బరికాయలు కొట్టి అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు గరుడ సర్కిల్ వద్ద పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి కళ్యాణకట్ట పీస్ రేట్ నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు పి శ్రీహరి, కార్యదర్శి జి ప్రసాద్, శాశ్వత నాయి బ్రాహ్మణ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం కార్యదర్శి వంగీపురం పవన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు ముని బాలకుమార్, తిరుపతి నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు కన్నెమడుగు మల్లికార్జున, పీస్ రేట్ నాయి బ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి తిరుమల తిరుపతి ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా నియమింపబడి ఉంది. ఇది చాలా శుభప్రదమైనటువంటి అంశము. ఇదే విధంగా రాష్ట్రము మన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇంకా దినదినాభివృద్ధి చెందాలని ఆ వెంకటేశ్వర స్వామికి టెంకాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నాం. కళ్యాణకట్ట మిగిలిన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి నాయి బ్రాహ్మణులకు, అలాగే మిగిలిన వారందరికీ కూడా ఆయన వంతు సహకారం అందించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఆయన కష్టపడి శ్రమిస్తారనే ఆశాభావం అయితే మేము వ్యక్తం చేస్తున్నాము. మేమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి సందర్భంగా మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గతంలో తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణులకు వ్యతిరేకమనే ప్రచారాలు ఉండేటివి. ఈ ఒక్క నిర్ణయంతో అటువంటి అపోహలన్నీ తొలగిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి బోర్డులోనే మా నాయి బ్రాహ్మణులు చోటు కల్పించడం మాకెంతో శుభ పరిమాణం. ఆయన చేతుల గుండా మా నాయి బ్రాహ్మణులకైతేనేమి, తిరుమల యొక్క పవిత్రత అయితేనేమి కాపాడటంలో ఆయన ఎన్నవేళలా ముందుంటారని తెలియజేసుకుంటున్నాం. మా నాయి బ్రాహ్మణ కులానికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చినటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పురేంద్రేశ్ గారికి, వీళ్ళందరికీ కూడా మేము మా నాయి బ్రాహ్మణ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఈ అవకాశం కల్పించినందువల్ల మా రాష్ట్రం మొత్తం, మా నాయి బ్రాహ్మణులు మొత్తం అందరూ కూడా మీకు రుణపడి ఉంటామని, మీకు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటామని ఈ మీడియా పరంగా మీకు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు సార్. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ పాట్ హోల్ ఫ్రీ గ్రంథల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ఐరాల మండలం వైఎస్ గేట్ గ్రామంలో ప్రారంభించారు. ముందుగా వైఎస్ గేట్ గ్రామానికి చేరుకున్న ఆయనకు మండల నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ గేట్ పుల్లూరు ఎర్రేపల్లి మార్గంలో భూమి పూజ చేసి గుంతలు పడిన రోడ్డుకు స్వయంగా కంకర తారు వేసి గుంతను పూడ్చారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ప్రసంగిస్తూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం గడచిన 5 ఏళ్ల కాలంలో గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేయలేని దుస్థితికి తీసుకొచ్చారని, గుంతల రోడ్లలో ప్రయాణం చేయలేకపోతున్న ప్రజలకు జవాబు చెప్పలేక జగన్ గ్రామానికి వెళ్లినా పట్టణానికి వెళ్లినా హెలికాప్టర్లోనే వెళ్లి వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడా గుంతల రోడ్లు ఉండకూడదనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఏపీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. యాదమరి గుడియాత్తం రోడ్డులో మనిషిలోతు గుంతలు ఏర్పడి ప్రజలు ప్రయాణం సాగించాలంటేనే భయపడిపోతుంటే కనీసం తట్ట మన్ను వేసి పూడ్చాలనే ఆలోచన కూడా రాలేదని, అందుకే త్వరలో యాదమరి ప్రజలకిచ్చిన మాట ప్రకారం యాదమరి రోడ్డును పూర్తి చేస్తానని పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలిసినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం, నేను అడుగుతున్నా ఈ ప్రాంతంలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహించినటువంటి నాయకుల్ని మీరు ఎప్పుడైనా కనీసం ఆలోచించారా? ఇదే రోడ్డు మీద పెద్ద పెద్ద పేర్లు చెప్పుకున్నటువంటి మంత్రుల్ని
కాన్వాయిలు పెట్టి తీసుకెళ్లారు ఇదే గుంత రోడ్లలో, కానీ గుంతలే పొడ్చాలన్నటువంటి ఆలోచన చేయాల. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు సర్పంచులు మొదలుకొని అందరూ బాధ్యతాయుతంగా మా రోడ్లలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని వినతి పెడితే వైఎస్ గేట్ మార్గంలో ఉన్నటువంటి ఈ రోడ్లో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడా కూడా గుంతలు లేనటువంటి రోడ్లని త్వరలోనే మేము రూపొందించబోతున్నాము. గుంతలమయమైనటువంటి రోడ్లన్నింటిని కూడా పూడ్చి గుంతల రహిత రోడ్లని మేము నిర్మించబోతున్నాము. అదే సమయంలో ఈరోజు మళ్ళీ ఒక హామీ ఇస్తాడా, దాదాపుగా 5 సంవత్సరాల్లో యాదమరి రోడ్డు ఎంత ఘోరాతి ఘోరంగా తయారైందంటే మనిషి లోతు గుంతల్లో ఈరోజు ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఏ క్షణాన ఏ వాహనం బోల్తా పడుతుందో అన్నటువంటి భయంతో ఆ రహదారిలో రాకపోకలు సాగుతున్నాయి. దాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ధైర్యంగా చెబుతున్నాం. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా ప్రాంత ప్రజల కష్టాలను గుర్తించి, మా ప్రాంతంలో రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి, ఈ రోడ్లలో ప్రయాణం చేయలేక ప్రజలు పడుతున్నటువంటి అవస్థలను గుర్తించి మీరు మాకు 84,25,000 రూపాయలు శాంక్షన్ చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై చంద్రబాబు. అక్టోబర్ 29వ తేదీన తిరుపతి బెంగళూరు జాతీయ 6 లైన్ల రహదారిలోని బొమ్మ సముద్రం వద్ద జరిగిన దారి దోపిడీ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి ఒక ద్విచక్ర వాహనంతో పాటు మరో చోరీకి సంబంధించిన 3 ద్విచక్ర వాహనాలను 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు వెస్ట్ సిఐ శ్రీధర్ నాయుడు తెలిపారు. శనివారం కాణిపాకం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 29వ తేదీన కాణిపాకం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మ సముద్రం బ్రిడ్జి వద్ద తిమ్మోజిపల్లి గ్రామానికి చెందిన వెంకటమునిపై గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు ద్విచక్ర వాహనంలో వచ్చి దాడి చేసి అతని వద్ద ఉన్న 16,000 రూపాయలు, ఒక సెల్ఫోన్తో పాటు ద్విచక్ర వాహనాన్ని దొంగిలించుకుని వెళ్లారని తెలిపారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు కాణిపాకం ఎస్ఐ ధరణీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో కాణిపాకం ఎస్ఐ ధరణీధర్ సిబ్బందితో కలిసి ఐరాల మండలం ఎం పైపల్లి వద్ద ఈ నెల 1వ తేదీన వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా అనుమానితులిద్దరిని అదుపులోనికి తీసుకుని విచారణ చేశామన్నారు. తిమ్మోజిపల్లి వద్ద జరిగిన దారి దోపిడీకి సంబంధించిన నిందితులుగా గుర్తించామని తెలిపారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి వారి నుండి 1 ద్విచక్ర వాహనంతో పాటు మరో చోరీకి సంబంధించిన 3 ద్విచక్ర వాహనాలను, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీటి మొత్తం విలువ 238,000 రూపాయలు ఉంటుందన్నారు. ఈ కేసులో పట్టుబడ్డ నిందితులు పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని, మళ్లీ మళ్లీ కూడా దారి దోపిడీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్నారని తెలిపారు. వీరు ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్నారని, రాత్రి వేళ వెళ్లే మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని, బంగారు ఆభరణాలు ధరించి వెళ్లకూడదని సూచించారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి శ్రమించిన ఎస్ఐ ధరణీధర, ఏఎస్ఐ సుజాత, సిబ్బంది సురేంద్రబాబు, భాస్కర్ శివాలను సిఐ ప్రశంసించారు. మీడియా సమావేశంలో ధరణీధర, ఏఎస్ఐ సుజాత, సిబ్బంది పాల్గొన్నారు. 29వ తారీఖు రాత్రి 9:10 గంటలప్పుడు హైవేలో రాబడి జరిగింది. మనం ఐరాల మండలం తిమ్మోజిపల్లికి చెందిన వెంకటముని, అతను చిత్తూరులో ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకున్నాడు. వైండింగ్ అతను చేస్తుంటాడు, రోజు పొద్దునే పోతుంటాడు, ఈవినింగ్ ఇంటికి వచ్చి రాత్రికాలం ఇంటికి వస్తుంటాడు. అదేవిధంగా 29వ తారీఖు పోయి చిత్తూరులో పని అంతా చూసుకొని షాప్లో మోటార్ సైకిల్లో వచ్చి జస్ట్ బొమ్మ సముద్రం ఫ్లైఓవర్ పక్కన హైవేలో, నేషనల్ హైవేలో జస్ట్ యూరిన్ పాస్ చేయడం కోసం బండి ఆపి యూరిన్ పాస్ చేసి మళ్ళీ వచ్చి బండిలో కూర్చునే టైంలో ఆపోజిట్ డైరెక్షన్ టువార్డ్స్ మన బొమ్మ సముద్రం నుంచి ఒక 2 వ్యక్తులు మోటార్ సైకిల్లో వచ్చి ఇతన్ని చేతులతో కాళ్ళతో కొట్టేసి అతని చేతిలో ఉన్న సెల్ ఫోను, 16,000 రూపాయల డబ్బులు, తర్వాత అతను వెంకటమూరి చెందిన స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్ తీసుకొని పరారు అయిపోయినారు. అతను ఇచ్చిన కంప్లైంట్ మీద హైవే మీద జరిగింది కాబట్టి హైవే రాబరీ కేసు రిజిస్టర్ చేసినాం. దాంట్లో చాలా మన కొన్ని క్లూస్ రావడం అన్ని చేసి నిన్న సాయంత్రం మన కాణిపాకం ఎస్ఐ గారు, వాళ్ళ స్టాఫ్, మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న ఈవినింగ్ పట్టుకున్నాము. వాళ్ళను వాళ్ళ దగ్గర నుంచి విక్టిమ్ ఎవరైతే వెంకటమూర్ దగ్గర దొంగలించారు మోటార్ సైకిల్ని, ప్లస్ వాళ్ళు వేరే దగ్గర దొంగలించిన 3 మోటార్ సైకిల్ని, టోటల్ 4 మోటార్ సైకిల్ని రికవర్ చేసినాము. అదేవిధంగా సెల్ ఫోన్ కూడా రికవర్ చేసినాము. వాళ్ళను నిన్న అరెస్ట్ ఉంచినాము, ఈరోజు కోర్టులోకి ప్రొడ్యూస్ చేసుకున్నాము. చిత్తూరు సరౌండింగ్స్లో ఈ హైవేల మీద పోయే చోట కొంతమంది ఈ చిత్తూరు టౌన్లో ఉండే కొంచెం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ టక్కని ఈజీ మనీకి అలవాటు పడిపోయి రోడ్డు మీదకి రావడము, ఎవరినో ఎవరిని బెదిరించడము,
వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది లాక్కొని పోవడము, ఇట్లా కొన్ని కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. దాని మీద ప్రత్యేక నిఘా పెడుతున్నాం. మా పెట్రోలింగ్ కూడా హైవే మొబైల్ పెడతాం. బీట్ హైవే బీట్స్ కూడా రన్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడి నుంచి ఎవరైనా పొరపాటుగా వచ్చి ఏమైనా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఖచ్చితంగా అరెస్ట్ చేసి లోపల పంపిస్తాం, వాళ్ళకు శిక్ష పడే విధంగా చూస్తాం. మేమందరం కూడా బృందాలుగా ఏర్పడి అన్నీ కూడా వెతికి మనకు రాబడిన ఎస్పీ సార్ మణికంఠ సార్ కూడా దీనిపైన ఈ రాబరీస్ మీద, రికార్డ్ మీద, ముఖ్యంగా ఈ థెఫ్ట్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఈ ముఖ్యంగా కూడా కొన్ని విషయాల్లో ఎక్కడైతే అఫెన్స్ జరిగినప్పుడు ఈ కంప్లైంట్ పార్టీ మనకు డిలేగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. డిలే లేకుండా, నో డిలే ఉన్న విత్ ఇన్ మినిట్స్లో కానీ సమాచారాన్ని పోలీసు వాళ్ళు చేరవేస్తే మేము ఖచ్చితమైన చర్యలు తీసుకుని, ఎందుకంటే అఫెండర్ కూడా మనకు బయటికి వెళ్ళకుండా మనకు జరిగింది. ఎందుకంటే డేస్ తర్వాత వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సమయంలో మనకు డిలే ఆఫ్ ఇన్ఫర్మేషన్ రావడం, ముద్దాయి మన దగ్గర నుంచి తప్పించుకొని పోవడం, ప్రూఫ్స్ కూడా డిసప్పియరెన్స్ అవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో కాబట్టి ఎక్కడైనా అఫెన్స్ జరిగితే, రాబరీ కావచ్చు, డెకాయిటీ కావచ్చు, ఏ అఫెన్స్ జరిగినా కూడా ఇమ్మీడియట్లీ ఇన్ఫర్మేషన్ మనకు డైల్ 112 ద్వారా కానీ లేదా ఇంకో ద్వారా కానీ సమాచారాన్ని తెలియజేస్తే మేము ఇమ్మీడియట్లీ పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ముందున్నామని కూడా తెలియజేస్తున్నాం. వస్త్ర వ్యాపార రంగంలో పేరెన్నికగన్న తిరుపతి సీఎంఆర్ షాపింగ్ మాల్ వినియోగదారులకు నిర్వహించిన లక్కీ డ్రాకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. తిరుపతి వివి మహల్ రోడ్డులోని సీఎంఆర్ షాపింగ్ మాల్లో శనివారం 42 రోజులుగా షాపింగ్ చేసిన 200,000 మందికి పైగా వినియోగదారులకు బంపర్ లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై వినియోగదారుల సమక్షంలో లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ స్టోర్ మేనేజర్ బాలకృష్ణ, అసిస్టెంట్ మేనేజర్ రవిశంకర్ పాల్గొన్నారు. 42 రోజుల్లో చాలామంది పర్చేస్ చేశారు. వాళ్ళకందరికీ ఫ్రీగా కూపన్లు కూడా ఇష్యూ చేయడం సీఎంఆర్ గ్రూప్ అధినేత యాజమాన్యం చేయడం జరిగింది. అందులో దాదాపు 200,000 మంది కూపన్లు చేయడం జరిగింది పైచిలుకతో. దాంట్లో ఒకటి ఈరోజు 42 రోజుల తర్వాత విజయదశమి, దీపావళి పూర్తయిన తర్వాత మరుసటి రోజే ఈరోజు లక్కీ ట్రిప్ తీయడం జరిగింది. దీన్ని ఈరోజు తీసాం. ఇది తిరుపతి వాస్తవ్యులు, ఇది మధుసూదన రావు, ఈయనకు 7 కొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మారుతి కారు దాదాపు 670,000 ఖరీదుతో ఈయనకు ఉచితంగా బంపర్ డ్రాలో రావడం జరిగింది. ఆయనకు భగవంతుడు ఇంకా ఇటువంటి బ్రహ్మంతులు ఎక్కువ రావాలని, ఆయన ఆయురోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నిజంగా ఆయనకు ఫోన్ చేసి ఈరోజు చెప్పడం జరిగింది. ఎక్కడున్నారు మధుసూదనరావు గారు అంటే తిరుపతి కొండపైన నడిచిపోతున్నాను తిరుమల కొనేసి చెప్పడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆయన పాలిటీ వారి దేవుడిగా మారాడు. నేను లక్కీ ట్రిప్ తీక్ ముందే నేను చెప్పాను 200,000 మందిలో ఎవరికి వస్తుందో ఎవరికి తెలియదు కదా, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎవరికుంటే వాళ్ళకి వస్తానేసి ముందుగానే నేను చెప్పడం కూడా జరిగింది. అందులో ప్రకారం ఆయన తిరుపతికి మధుసూదనరావుతో ఇప్పుడు లక్కీ డిప్ ఎత్తిన తర్వాత మాట్లాడితే తిరుమలకి వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోతున్నాను సార్ అన్నాడు. నీకు ఒక కారు డొనేషన్ వచ్చిందా అంటే ఆయన అంతా వెంకటేశ్వర స్వామి దయ అన్నాడు. కాబట్టి తిరుపతి ప్రజలందరికీ మనం 7 కొండల వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాము. అందరూ కూడా మంచిగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అన్ని వ్యాపారాలు అన్ని మొత్తం కూడా కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో రాబోయే రోజులు ఇంకా బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరుపతి పట్టణానికి ఏ ఒక్క అవసరాలు వచ్చినా ప్రజాప్రతినిధిగా మీరు అందరూ ఆదరించారు, అభిమానించారు, అత్యధిక మెజారిటీతో గెలిపించారు. మీ అందరికి కూడా ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా కూడా నా వంతు మీకు ఫిల్లైన ప్రతి కస్టమర్కి కూపన్ ఇవ్వడం జరిగింది. అట్లా 200,000 పైగా కూపన్లు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసి ప్రతి ఆదివారము బైకు కస్టమర్కి పిలిచి మరీ ఇవ్వడం జరిగింది. ఏదైతే లక్కీ ట్రిప్లో జరిగిన లక్కీ ట్రిప్లో కూపన్ ఎవరైతే ఎన్నికైనారో ఆ కస్టమర్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2 నవంబర్ ఎవరైతే డి మధుసూదన్ రావు ఈ సార్ గారికి మనము లక్కీ ట్రిప్ ద్వారా సారు కూపన్ ఎలిజిబుల్ అయినారు, ఆల్టో మారుతి ఆల్టో కారు ఇవ్వడం జరిగింది. కస్టమర్ 2-3 సార్లు మనం కాల్ చేయడం వలన లిఫ్ట్ చేయలేకపోయారు, 3వ సారి లిఫ్ట్ చేశారు. ఇవన్నీ ఈ కార్యక్రమం ఎవరి మధ్యలో జరిగిందంటే మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు తిరుపతి శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసరావు గారి చేతుల మీద లక్కీ డిప్ తీయడం జరిగింది.
తీసిన వ్యక్తి తీయబడిన వ్యక్తి డి మధుసూదన్ రావు గారు. ఇలాగే సిఎంఆర్ సంస్థ కస్టమర్లు కానీ క్వాలిటీ రూపంలో కానీ ప్రతి రూపంలో ఏదో విధంగా కస్టమర్కి మనం ఇచ్చేస్తూనే వాళ్ళని తోడ్పడుతూనే ఉంటారు. ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ దసరా మరియు దీపావళి సందర్భంగా సిఎంఆర్ బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ ధమాకా సేల్లో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 9 బహుమతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5 వారాలు 5 బహుమతులు టీవీఎస్ జస్ట్ స్కూటర్ కానీ లేదా టీవీఎస్ స్పోర్ట్ మోటార్ సైకిల్ కానీ ఇవ్వడం జరిగింది. ఇవాళ నవంబర్ 2వ తేదీ దసరా దివాళ్ళలో బంపర్ డ్రా కింద మారుతి సుజుకి ఆల్టో K10 కారు లక్కీ డిప్ ద్వారా మన పూజలు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఆర్ని శ్రీనివాసులు గారు లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేసిన లక్కీ డిప్ తీశారు. అందులో పి మధుసూదన్ రావు అనే వ్యక్తికి మారుతి సుజుకి ఆల్టో K10 కార్ గెలుచుకున్నారు. దానికంతా షరతులు వర్తిస్తాయి. అవన్నీ ఆయన వచ్చిన తర్వాత షరతులన్నీ వర్తింపజేసి ఆయనకు కారు అందజేయడం జరుగుతుంది. ఈ సదవకాశం ఇచ్చినంత టీవీ సోదరులకు మా సిఎంఆర్ సంస్థ నుంచి ప్రతి ఒక్క వినియోగదారులకు ప్రతి ఒక్క కస్టమర్లకు తిరుపతి ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో అమానవీయ ఘటన. కలకలం రేపిన 3.5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, దారుణ హత్య. అభివృద్ధికి సూచికలుగా గుంతల రహిత రహదారుల ఏర్పాటుకు శ్రీకారం. పాకాల మండలంలో గుంతల రహిత రహదారుల పనులకు భూమి పూజ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. కార్తీక దీపాల వెలుగులో వాయులింగేశ్వరాలయం. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తికి పోటెత్తుతున్న భక్తులు. దారి దోపిడీ కేసులో 2 నిందితులు అరెస్ట్. మొత్తం 3 ద్విచక్ర వాహనాలు, 2 సెల్ఫోన్లు స్వాధీనం. చిత్తూరు వెస్ట్ సిఐ శ్రీధర్ నాయుడు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.